ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు వెళ్దాం. మహబూబ్నగర్ జిల్లాలో పాత జిల్లా కలెక్టరేట్ కూల్చివేతకు సంబంధించినటువంటి మట్టి అని చెప్పేసి ఒక ఐటెం కనబడుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ అందుబాటులో ఉన్నారు. ప్రదీప్. ఉమ్మడి జిల్లా కేంద్రంలో మహబూబ్ నగర్ లోని పాత కలెక్టరేట్ భవనం నీలమట్టం అయిందని చెప్పొచ్చు. అయితే నిజాం నవాబుల కాలంలో నిర్మితమై దాదాపు 8 దశాబ్దాలకు పైగా పాలన కేంద్రంగా ఉన్న ఈ భవనం కాలగర్భంలో కలిసిపోయిందని చెప్పవచ్చు. అయితే ఈ భవన నిర్మాణానికి 1931లో శంకుస్థాపన చేసి 1936లో ప్రారంభించినట్టు మనకు చరిత్ర ఉంది. అయితే ఇక్కడి నుంచి దాదాపు నిజాం నవాబుల దర్బార్లో ఉండే 12 శాఖ అధికారులు ఇక్కడి నుంచి పాలన సాగించినట్టు మనకు చరిత్ర చెప్తున్న సత్యం. అయితే గతంలో పాలమూరు జిల్లా 8 తాలూకాలుగా ఉండేదని, అప్పట్లో ఈ 8 తాలూకాలకు సంబంధించి నాగర్ కర్నూలు కేంద్రంగా పరిపాలన సాగేదని, తర్వాత జనాభా పెరగడం వల్ల మరో కొత్త 2 తాలూకాలతో పాలమూరు జిల్లా ఆవిర్భవించిందని చరిత్ర చెప్తున్న సత్యం ప్రణయ్. అయితే జిల్లా ఆవిర్భవించిన తర్వాత ఆరవ నిజాం ఎవరైతే ఉన్నారో మీర్ మహబూబ్ అలీఖాన్ గౌరవార్థం 1890లో పాలమూరును మహబూబ్ నగర్ జిల్లాగా పేరు మార్చినట్టు మనకు చరిత్ర చెప్తున్నది. అయితే ఇప్పుడున్న కలెక్టర్ పాత కలెక్టరేట్ భవనం నిర్మాణానికి అప్పుడే అంకురార్పణ జరిగినట్టు మనకు తెలిసింది. అయితే 1948లో ఏదైతే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసిన తర్వాత దాదాపు ఇక్కడి నుంచే ప్రభుత్వ కార్యక్రమాలన్నీ పాలన సాగించారని తెలిసింది. అయితే 1960-61 నుంచి ఇప్పటి వరకు దాదాపు 45 మంది కలెక్టర్లు ఈ భవనాన్ని నుంచే జిల్లా అభివృద్ధి అని జిల్లా సంబంధించిన పరిపాలన కొనసాగించినట్టు మనకు చరిత్ర చెప్తుంది. అయితే గత సంవత్సరం డిసెంబర్ 4 కొత్త కలెక్టరేట్ భవన సముదాయం భూత్పూర్ రోడ్ లో నిర్మించిన తర్వాత ఈ భవనాన్ని ఖాళీ చేసిన సందర్భం. అయితే అప్పటి నుంచి ఇక్కడైతే ఉమ్మడి పాలమూరు ప్రజలు ఈ చారిత్రాత్మక సాంస్కృతిక నేపథ్యం ఉన్న ఈ భవనాన్ని మ్యూజియంగా గానీ గ్రంథాలయంగా గానీ ఉపయోగించుకోవాలని, ఈ చారిత్రక నేపథ్యం ఉన్న కట్టడాన్ని కూల్చివేద్దంటూ పలు వినతి పత్రాలు ప్రభుత్వానికి గానీ కలెక్టర్ గాని సమర్పించినప్పటికీ పెట్టినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న ఈ భవన సముదాయాన్ని పాత కలెక్టరేట్ భవన సముదాయాన్ని కూల్చివేయడంతో కొంత విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ప్రదీప్, ఒకవేళ దాదాపు 45 సంవత్సరాల 45 మంది కలెక్టర్లు మారిన ఘన చరిత్ర ఉన్నటువంటి కలెక్టరేట్ భవనము, ఈ విధంగా మనం చూసుకుంటే దాదాపుగా కూడా 1931 నుంచి ప్రారంభమైనటువంటి కలెక్టరేట్కి సంబంధించి ఎంతోమంది కలెక్టర్లు మారారు. అతి పురాతన చరిత్ర ఉన్నటువంటి కలెక్టరేట్ భవనం. సో అట్లాంటి భవనాన్ని మొత్తం కూడా కూల్చివేసేటువంటి ప్రయత్నం చేశారు నూతన కలెక్టరేట్ కోసం అని చెప్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో స్థానిక పార్టీ నేతలు ఏమన్నారు, దాంతోపాటుగా ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఎంతోమంది అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కావచ్చు, అనేక కార్యకర్తలు కావచ్చు, ఇతర పార్టీ నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా వారి వర్షన్ ఏంటి, సో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉంటున్నారా, లేదా ఇంకేమైనా భవన కూల్చివేత తర్వాత ఏమైనా ధర్నాలు కానివ్వండి, లేదా వినతి పత్రాలకు సంబంధించి కూల్చివేత పనులకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ఏమైనా అడ్డగించేటువంటి ప్రయత్నం చేశారా? అయితే ఈ ఈ చారిత్రక నేపథ్యం ఈ భవనాన్ని ఒక మ్యూజియంగా గ్రంథాలయంగాను మరే ఇతర సాంస్కృతిక కార్యక్రమాలకు వాడుకోవాలని, అయితే ఈ భవనాన్ని కూల్చివేద్దని గతంలో కూడా పలు వినతి పత్రాలు ప్రజా సంఘాలు అయితేనేమి, విద్యార్థి సంఘాలు అయితేనేమి, తర్వాత సీనియర్ సిటిజన్స్ అయితేనేమి, ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీలు అయితేనేమి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే, అధికార పార్టీ కార్యకర్త నాయకులు చెప్తున్నది ఏంటంటే అభివృద్ధి పేరిట ఇక్కడ 1000 పడకల ఆసుపత్రి నిర్మించబోతున్నట్టు, ఇది కూడా ప్రజల కొరకే, ప్రజల అవసరాల కొరకే, ఒక ప్రజల కొరకే నిర్మించ సూపర్ స్పెషాలిటీ అన్ని అంగులతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నామని, దానిలో భాగంగానే ఈ భవనాన్ని కూలుస్తున్నామే తప్ప వేరే దానికి వేరే కార్యకలాపాలకు కాదంటూ చెప్పుకొచ్చారు. అయితే గత కలెక్టర్లు కూడా ఇదే చెప్తున్న నేపథ్యంలోనే, అయితే సీనియర్ సిటిజన్లు వద్దంటూ అంటున్నా గానీ నిన్న కూల్చిపెట్టిన సంఘటన చోటు చేసుకుంది. అయితే దీనిపై కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలు అయితే అసంతృప్తి అయితే వెళ్లిపోతున్న సందర్భం ఉంది. ఇప్పుడు